ఫస్ట్ ఫిలిం నేను తిరుమల తిరుపతి వెంకటేశ్వర నా ఫస్ట్ ఫిలింగా చేశాను మళ్ళీ అదే బ్యానర్లో ఇప్పుడు ఈ ఫిలిం చేస్తాము నరేష్ కాంబినేషన్లో నాకు ఇది మూడో సినిమా ఫస్ట్ ఫిలిం నేను చేశాం సెకండ్ ఫిలిం బెట్టింగ్ బంగారరాజు థర్డ్ ఫిలిం ఇప్పుడు ఇది మా ముందు రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ ఇచ్చాయి ఇది స్టోరీ పరంగా చూస్తే సోషియో ఫ్యాంటసీ చిత్రం ఇప్పటి వరకు ఎమ్మూడు కాన్సెప్ట్తో చాలా సినిమాలు వచ్చినాయి మన పెద్ద ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చూసి తీసుకుంటే ఎమ్మగోళ తర్వాత ఎమ్ముడికి మొగుడు చిరంజీవి గారు అలాగే నేడు యమదొంగ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా ఎమ్ముడు కాన్సెప్ట్తో వచ్చిన సినిమాలు అన్నీ కూడా మంచి సక్సెస్ అయ్యాయి సో ఇంతవరకు ఎమ్ముడిని ప్రతి ఒక్కళ్ళు కింద నుంచి హీరో పైకి వచ్చి ఆడుకోవడం సరదాగా నవ్వించడం ఇంతవరకు జరిగినాయి ఇందులో ఫస్ట్ టైం ఒక ఎమ్ముడి చేత కన్నీళ్లు పెట్టించే దీంట్లో అంత అద్భుతంగా ఈ క్యారెక్టర్ నరేష్ క్యారెక్టర్ ఉంటుంది ఇది షెడ్యూల్స్ వచ్చి ఈ నెల ఇది ఈరోజు నుంచి షెడ్యూల్స్ స్టార్ట్ చేసాం మే 15th వరకు కంటిన్యూస్గా ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుంది అలాగే జూన్ 1st నుంచి 15th వరకు జూలై షెడ్యూల్తో ఈ చిత్రం పూర్తవుతుంది ఇందులో నరేష్ క్యారెక్టరు చాలా అంటే తను ఇంతవరకు చేసిన అన్ని సరదా సరదాగా ఉంటుంది దీంతో నరేష్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ వస్తుంది ఎందుకంటే తను నవ్వడమే కాదు ఏడిపించగలడు అనే విధంగా ఈ క్యారెక్టరైజేషన్ ఉంటుంది అలా ఈ హీరోయిన్గా రీచా పనైని పరిచయం చేస్తున్నాం ఇందులో మెయిన్గా చెప్పాలంటే యముడు క్యారెక్టర్ సాయాజీ షిండే యముడు అంటేనే మనకు జనరల్గా ఓ భారీ పర్సనాలిటీగా మనం చూస్తున్నాం ఇంతకుముందు కైకాల సత్యనారాయణ గారు కానీ మోహన్ బాబు గారు కానీ ఇలా ఒక భారీ పర్సనాలిటీతో మనం చూస్తున్నాం కానీ ఏంటి యముడు ఇంత పెక్యులర్గా సాయాజీ షిండేని పెట్టుకోవడంటే ఒక టిపికల్ ఆయనలో ఒక టిపికల్ లాంగ్వేజ్ అతనిలో ఉంది సో అది మన సినిమాకి బాగా అసెప్ట్ అవుతుందని షిండేని పెట్టడం జరిగింది అలాగే ఇంకొక మెయిన్ క్యారెక్టర్ వస్తే రమ్యకృష్ణ గారు రమ్యకృష్ణ గారి క్యారెక్టరు యముడు భార్యగా హీరోయిన్ మదర్గా రమ్యకృష్ణ గారు చేస్తున్నారు సో ఇది కథలోనే ఒక కీలకమైన పాత్ర ఇది ఎందుకంటే యముడిని కన్విన్స్ చేసి ఎలా ఉండేది అనేది ఈ అమ్మాయి క్యారెక్టర్. మా ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్ మీద 9th ఫిల్మ్ చాలా రోజుల తర్వాత దాదాపుగా 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత నేను మళ్ళీ సినిమా చేస్తున్నా. ఈ 5 సంవత్సరాల్లో ఏ సినిమా చేయాలి ఎలా చేయాలి ఎవరితో చేయాలి రకరకాల అనుకుని అసలు ఇవాళ జనాలందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్తో చేసిన సినిమా ఎంత బాగా ఆదరిస్తున్నారనే దానికి చాలా సినిమాలు ఏ సినిమా అయినా ఎంటర్టైన్మెంట్ బేస్ చేసిన సినిమా అన్ని సక్సెస్ఫుల్ సినిమాలు వచ్చినాయి. ఒక ఆర్ట్ డైరెక్టర్గా ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ సోషియో ఫ్యాంటసీని ఎంటర్టైన్మెంట్తో మిక్స్ చేసి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నరేష్ తోటి సత్యబాబు కాంబినేషన్ అయితే వాళ్ళిద్దరు కాంబినేషను సక్సెస్ఫుల్ కాంబినేషను ఆ కాంబినేషన్ చేద్దామని అనుకోకుండా ఒక లైన్ అనుకుని ఆ లైన్ని ఈ షేప్కి తీసుకురావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉందండి చంటి గారు మళ్ళీ సత్యబాబు నేను మా మూడో సినిమా బెట్టింగ్ బంగారరాజు తర్వాత రకరకాల కథలు అంటే సత్యబాబు వినిపించడం జరిగింది దాంట్లో కొన్ని బాగున్నాయి కొన్ని ఇంకా బెటర్గా చేయాలి అంటే ఒక కాంబినేషన్ హిట్ అయిన తర్వాత దాని ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. సో దాదాపు 2 ఇయర్స్ పాటు తను అంటే ఒకరోజు సరదాగా ఫోన్ చేసి ఒక లైన్ చెప్పాడు బాగుంది సత్యబాబు చేద్దాం బట్ అంటే నేను చంటి గారితో కూడా కూర్చుని ఇప్పుడు 12 సెట్లు వేస్తున్నారు అంటే మొత్తం ఇలా ఉంటుంది అని గ్రాఫ్ అనుకుంటే సార్ ఎక్కువ అయిపోతుందేమో ఎందుకంటే దాదాపు 1.5 అవర్ గ్రాఫిక్స్ ఉంటుందండి వర్క్ మొత్తం బ్లూ మ్యాట్లు చేయాలి గ్రీన్ మ్యాట్ వర్క్ చేయాలి ప్లస్ ఈ కాకుండా సెట్లు వేయాలి అంటే ఆర్ట్ డైరెక్టర్గా చాలామంది అనుకుంటారు ఏంటంటే ఆ చంటి గారే కదా వేసేస్తారనుకుంటారు కానీ ఈ సినిమాకి ఆయన ఒక ప్రొడ్యూసర్ మాత్రమేనండి అండ్ ఆర్ట్ డైరెక్టర్ అంటే కిరణ్ గారికి ఇచ్చారు నా బాధ్యత కూడా ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నాకు ఇలా కావాలి అంటే పక్క ప్లాన్ అండి అంటే ఈ సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఇంకోటి చేసి అంటే మళ్ళీ దీన్ని డెమాలిష్ చేసి అలాగ 12 సెట్లు వేయాలి అండ్ నాకు బాగా హ్యాపీయెస్ట్ ఏంటంటే రమ్యకృష్ణ గారితో అంటే మామూలుడు వెరీ గుడ్ దాని తర్వాత తమ్ముళ్ళు అల్లరి సినిమా చేశానండి దాని తర్వాత 3వ సినిమా అండ్ ఆవిడతో వర్క్ చేయడం నిజంగా ఒక అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఒక మంచి యాక్టర్స్ నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ఆవిడ అండ్ జనరల్గా ఒక సినిమాకి ఎవరైనా ఒక ఎముడితో డీల్ చేయొచ్చు ఈ సినిమాకి ఇద్దరు ఎముడితో డీల్ చేయాలి నేను పెద్ద ఎముడేమో సాయాజీ షిండే వాళ్ళ కొడుకేమో మాస్టర్ భరత్ ఇప్పుడు ఇద్దరిని నేను ఎలా మడత పెడతాను వాళ్ళు నన్ను ఎలాగ చేస్తారు అది సరదాగా చూడండి మీరు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా ఆన్ స్క్రీన్లో అండ్ నాకు బాగా హ్యాపీయెస్ట్ అయితే ఇంకేంటంటారండి నాన్నగారు సినిమా అల్లుడా మజాకలో అత్తు అత్తమ్మ కూతురు
ఆ సాంగ్ మళ్ళీ రీమిక్స్ చేస్తున్నాం. అంటే ఆ సినిమాలో రమ్యకృష్ణ గారు చేశారు ఆ సాంగ్ ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ ఈ సాంగ్లో కూడా ఆవిడ చేస్తున్నారు, మా అత్తగారు చేస్తున్నారు, మా అత్తగారు అమ్మాయి ఈవిడ, అండ్ కోటి గారితో అంటే ఒక దాదాపు ఒక 5-6 సినిమాలు గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నాం. పక్కా కమర్షియల్ ఫిలిం అండ్ డెఫినెట్గా మీరు అందరికి నచ్చుతుంది. మా టీమ్గా మేము చాలా కష్టపడి సిన్సియర్గా చేస్తాం అండ్ రిజల్ట్స్ మీ చేతిలో ఉన్నాయి. విషెస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అలాట్. నేను రిచ్చా. I would like to thank my producer sir, director sir, and my hero Naresh for choosing me and accepting me as their heroine. Thank you so much. I will put all my sweat and soul in this movie. Hopefully it becomes a success. Thank you so much.